వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీటీ ఆన్లైన్. సో ఈరోజు మనమైతే జీటీ 6 కార్ కొనుక్కోబోతున్నాం. ఇద్దరులో ఎవరా బజేంగి చెప్పండి. రాజా నాకు తెలిసి అదే మొఖం కనిపెట్టలేండి. పెద్ద ప్లానింగ్ యువర్ ట్విన్స్ నేనంటే ఇది చేసిన అన్నా వీడు చూడండి ఏం చేసినాడు ఇక్కడ కార్లు. అదే కదా ఏంటి పార్కింగ్ పార్కింగ్ వ్యాలెట్ జాబ్ అది పార్కింగ్ అంటే డైమండ్ క్యాష్ దగ్గర జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అన్న. ఓకే అందుకనే అన్న ఎప్పుడు వెళ్ళినా సరే చంపేస్తాడు. అది జాబ్ కేసు స్కామ్ నువ్వు అంటే అప్పుడప్పుడు అలాంటి జరుగుతుంటే అన్న. అదే ఏం చేస్తున్నాం అన్న ఈరోజు? ఎస్ ఈరోజు మనం అయితే జీటీ 6 కార్ కొనబోతున్నాం. ట్రైలర్ లో ఉంది కదా అది ఇదే గైస్. సో దాంట్లో నేను చూసినంత వరకు బ్రౌన్ అనుకుంటా కలర్ అయితే చేశారు వాళ్ళు. సో దాన్ని రెప్లికా చేయడం అయితే ట్రై చేద్దాం. లెట్స్ గో. ఎక్కడ పెడదాం గైస్ దీన్ని? ఏ వెహికల్ తీసుకెళ్దాం? ఏజెన్సీ అయితే బెటర్ ఏమో ఫీలింగ్. ఏజెన్సీ కాదు అది, ఆటో షాప్ తీసుకోండి అన్న. లేకపోతే కాదు రిజర్వాయర్ ఫెసిలిటీ అన్న. ఫెసిలిటీ ఎందుకన్నా? ఓకే అన్న. కాకపోతే అక్కడ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉండదు, అక్కడ నుంచి మళ్ళీ తీసుకొద్దాం అన్న. ఎరినా వర్క్ షాప్ పోదామా? వెళ్ళి చాలా రోజులైంది అన్న. ఉంటుంది అనుకుంటా కదన్న అక్కడ. ఏది ఏంటి అప్గ్రేడ్ చేసుకొచ్చండి లోపల. ఓకే కింద మనం దీనికి వెళ్దాం అన్న. ఎరినాకి వెళ్తే లైట్స్ కూడా మార్చుకోవచ్చు కదన్న. ఎస్ మామూలుగా ఉండదు, లైట్స్ ఆర్ ఎవ్రీథింగ్. ఓకే ఫురే రే రే రేట్ చూడలేదురా ఏంటన్నా? 4 మిలియన్ వేస్తాడయా. ఓకే అన్న. ఇప్పుడు అప్గ్రేడ్ ఒక సింపుల్ గా ఒక దాదాపు ఒక 1 మిలియన్ అయితే తొక్కల 5 లాక్స్ మించి అవ్వదు. లెట్స్ గో. ఏ కార్ అన్న? అంటే నా దాంట్లో బాగుంది. ఓకే నువ్వు వచ్చే చేయంగే అన్నా. ఇదేంట ఇది ఇలా తయారయ్యారా మీరు? దాన్ని తీసుకుని వచ్చిన గుర్తుంటే టైర్లు గాలి చేసిన బోధన్న విక్ర మార్కెట్ ఇక్కడ. ఓకే అన్న నేను తీస్తా. ఓకే ఓకే పట్టుకున్నాడు విక్ర మార్కెట్ పట్టేసుకున్నారబ్బా. అదనమాట మనకి జీటీ 6 ట్రైలర్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పైనుంచి డ్రోన్ షాట్ లాగా ఉంటది. పోలీస్ కార్ అయితే అక్కడ ఉంటది అన్నమాట. సో ఎవరిని చెక్ చేయబో చెక్ చేయండి. జీటీ 6 కార్ ని ఊరికే క్లిక్ బైట్ గా తీసి అదేనా. సో ఇది మనకు ఉంటది అందుకనమాట. అండ్ ఆల్సో కమ్యూనిటీ పరంగా చూసుకుంటే రీసెంట్లీ మోస్ట్ లవ్డ్ కార్ అనమాట ఇది. సో చూద్దాం ఎందుకంటే అందరికి బాగా పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఇది. నాకు కూడా బాగా నచ్చుతుంది. ఎస్ అండ్ రాజు నువ్వు కొనుక్కున్నావు కదా తీసుకురా ఒకసారి. వాడు అన్ని కొంటాడన్న రాజుకే అసలు. అన్న స్పాయిలర్ వచ్చేస్తానా? మీరు కస్టమైజ్ చేసేయండి అన్న. మీరు చేస్తుండండి అన్న, నేను తీసుకొచ్చి చెప్తాను. స్పాయిలర్ వచ్చేస్తే ఆల్రెడీ తమిళ మొత్తం ఎప్పుడో స్పాయిల్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి. స్పాయిలర్ గురించి మన వాళ్ళతో మాట్లాడుతున్నా నువ్వు. వచ్చేసింది గైస్ కారు మామూలుగా లేదు. పాండా పాండా వీడన్నా పరిచి దేవుట్లే. పాండా పాండా కాదు రాజు. ఇప్పుడు ఎంత ఈ కారు ఉందా? ఉంది. పెళ్లి చేస్తా. ఏం లేదు అన్న. కార్ బాగాలేదన్న దిగేయండి అన్న. బాగానే ఉంది ఒకసారి చూద్దాం. బొమ్మాలి అన్నట్టు వచ్చింది ఇది. డేకర్ అన్న ఇది నాందా చంద్రబాబుకే. ఒక డోర్ కూడా లేకుండా నేను తీసుకొస్తాను. ఇంజన్ ఇంజన్ బాగుంది అన్న చూడు. అదే కదా వీటి వల్ల అన్న. డబ్బు లేకపోరా కొత్త కార్ అది అన్న వీటి వల్ల అన్న. అంతనా వీటి వల్లే కదన్న అది. ఎక్కడ రాహరా వీటి వల్ల అని అంటే నాకు ఇక అనిపించట్లేదు వాల్స్. సో అంటే నాకు కనపడలేదు అన్న. బట్ అనుకుంటున్నా V8 అనుకుంటున్నా.
ఇప్పుడు ఆడున్నట్టు యాక్ట్ చేద్దామన్నా. అది యాక్ట్ చేయి, ఇప్పుడు యాక్ట్ చేయి, యాక్ట్ చేయ. నీకు ఆరు మీద నువ్వే ఎక్కిస్తా, ఫీలింగ్ ఎలా ఉంది నీకు? మా ఆడియన్స్ తో షేర్ చేసుకుంటారా? కెమెరామెన్ జూమ్ చేయి, జూమ్ చేయి. అందుకే నా రియాక్షన్ కనపడకుండా మాస్క్ వేసుకున్నా. లెట్స్ గో ఇన్సైడ్ గైస్. మొత్తం అందరిని లాక్కుని పోతా. ఆన్ ద వేల మిమ్మల్ని కూడా లాక్కెళ్తా. ఇక్కడ లేదండి. సరే, లెట్స్ గో టు నెక్స్ట్ గారేజ్. యు నో దట్ అంబాసిడర్ అండ్ ఫిలియన్ అనా ఏం దేవేన్ బిగ్ గిఫ్ట్ దిస్ ఏంటే వాడికి అంబాసిడర్ నచ్చిందంటున్నా. అంబాసిడరా నడిపితే నీకు అనిపించదులే. అది ఇప్పుడేంటి, అప్పుడో ఎప్పుడో కొత్తలో వచ్చినప్పుడు చేయమని. అవునన్న, పురాణ జన్మ ఉన్నది, నేను చూడలేదు. అది అందంగా నేను ప్రశాంతంగా సోలోగా ఆడుకుంటున్న రోజులు. ఏం లేదు రాజు, సోలో గ్రైండింగ్ చేసుకుంటున్నా. అనిపిస్తుంది జింకి నాకు అక్కడికి ఎలా వస్తారు అన్నా? మీరు పోతే ఇక్కడ నుంచే మాడుకేసిన. ఇదేంటి ఎలా ఇచ్చాడు అక్కడికి వెళ్ళ? ఓ, బయట గ్యారేజ్ నుంచి రావాలి. ఓకే అన్న, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎగ్జిట్ ద వర్క్ షాప్. మామూలుగా మరి మామూలుగా అదేంటి లేదన్న, మామూలు నెట్టేలే, మనమే బయటకి వెళ్ళాలి. ఎంజాయ్ పండుగ ఇదే అన్న, మేము వచ్చాం అన్న బయటికి వర్క్ షాప్ లెవెల్. లెట్స్ గో. ఏ లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్వైట్ చేయొచ్చు కదా. అవును. ఏరే ఇరే రే రా. ఓకే మార్చ్ మార్చాలి అంటావు, దేంతో మార్చాలి? ఇదేమో ఇది గైస్, మనకి ఇప్పుడు ఈ కార్ ఉంది కదా, నాన్ పోలీస్ వెర్షన్ అన్నా. ఓకే గ్రాండ్ మా గ్రాండ్ పా మిమ్మల్ని ఇద్దరు విడిదేయలేనులే కానీ, ఏ నువ్వు బాకపో పంపించేద్దాం అన్న. పంపించేయను గైస్. అయినా దాన్ని ఎందుకు కొన్నాను నేను మిస్టర్ బిన్ కార్ని, అది కూడా ఎరినది అన్నా. మరి ఎరినా నుంచి మమ్మల్ని బయట పంపించేసినారు లోపలికి రా అన్నా. ఎరినా వెహికల్స్ అన్ని మనం మిస్ కాకుండా కొందామని టార్గెట్ పెట్టాం కదా అన్న. ఓ, అలాంటి మనమే పెట్టుకుంటాం. ఓకే అన్న, లేకపోతే అయ్యా పెద్ద గొప్ప వెహికల్స్. మరి మొత్తం కానీ కొనేసామా గేసి మనం, ఏమైనా మిస్ అయితే చేసేద్దాం. బాగుంటాయి ఎరినా, అంటే ఆ వెపన్స్ కోసమే నేను అయితే కొనేది. వచ్చారు కదా పైన పోలీసులు. అరే జాగ్రత్తగా మాట్లాడినా, అది అర్థమైందా? ఐమ్ అండర్ కవర్. ఓకే ఇది అంటే ఆ స్ట్రగుల్ చూడండి గేస్, రాక్స్టార్ రోడ్ మామూలుగా ఉండదు. మధ్యలో ఇరికిచ్చాడు అన్న మమ్మల్ని. చూడండి అది మనోడు షుగర్ ఏదో చూపిస్తున్నాడు. ఈ బంపర్లు గేసి జాగ్రత్త చేద్దాం. ఎప్పుడు ఎక్స్పెన్సివ్ బెస్ట్ ఉండవు, ఓకేనా? కొన్ని కొన్నిసార్లు వరస్ట్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకు ఆర్లే. ఇదేంటి తెల్లమూతి ముసలాడు అయిపోయింది కారు ఇది అన్నా. వరస్తగా ఉంది ఇది, అసలు ఎవరు పెట్టుకుంటారా సిరాగ్గానే? అదే పెట్టుకుంటా కదా, చందాలంగా ఉంది. ఇది కార్బన్ ఏంటి, సెకండరీ స్ప్లిటర్. లెట్స్ గో విత్ సెకండరీ కేస్. బయట అసలు ఏం బాగాలేదు ఇది, అంటే సెకండరీ కలర్ వైట్ ఉంది కదన్నా. ఏ మార్చేద్దాం గేస్. ఇప్పుడు మనం సెకండరీకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట, ఎందుకంటే చెప్పాను కదా దానికి రెప్లిక చేయడం కదా ట్రై చేద్దాము. రే ఏంట్రా రే, అంటే వెహికల్ టోయింగ్ ఏమో అన్న. సూపర్ రా బాబు, అస్సలు వద్దు గేస్, అస్సలు అంటే అస్సలు వద్దు. వెనకాల స్పీడ్ కెమెరా కూడా పెట్టినట్టున్నాడు అన్న. పెడతాడు అన్నీ పెడతాడయ్యా, వాడికి ఏంటి తక్కువ, కొన్ని వాళ్ళు ఉన్నాం కదా అంతేన్న, ఎన్నైనా చేస్తాడు గేసాడు. ఎస్ ఎగ్జాస్ట్ అయితే అది పెట్టేసాం మనం. ఒరే బాగానే ఉంది, సెకండరీ అండ్ గైస్ బాగుంటుంది అనుకుంటున్నాను. లెట్స్ సీ. వైట్ చంపేశాడు గేసి సార్, ఇక్కడ నిజంగానే చంపేశాడు. మంచిగా నేను ఎప్పుడు చూడలేదు అన్న. నిజమే కదా, అసలు ఎంత బాగా ఎలా చేసాడు అంటే. అందుకే కదన్నా స్పాయిలర్లు ఇవన్నీ అవుతాయి అని చెప్పి. అందుకే లేదు అసలు బా, కానీ నేను ముందర వైట్ వేసిన కదరా, ఇవి తెలియదు. ఓకే ఓయా ఇప్పుడు ఏందన్నా, మినీ వర్షన్ టెస్ట్ అవుతుంది అది కదా. బాగుంది లుక్, బాగుంటుంది. నేను ఇదే పెడదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. అలా వద్దరా, మనం ఎగ్జాక్ట్ రిప్లికా అనుకున్నాం అన్నా.
అంటే ఫ్రంట్ పార్ట్ చూపించలేదు కదా ట్రైలర్లో. ఓకే ఓన్లీ టాప్ నుంచి ఏదో చూసి ఏదో చేస్తాం చేసింది. మార్చుకునే ఆప్షన్లు ఇస్తాడు ఏంటి కన్ను కొడుతుందా నాకు ఇది కన్ను కొడుతుంది గైస్. సరే గైస్ లెట్స్ గో విత్ క్రోమ్. బ్లాక్ పెడదాం అనుకున్నా కానీ కార్లో మొత్తం బ్లాక్ ఉండిపోయి వద్దులే. ఫుడ్ జాగ్రత్తగా చూసుకోవాలి. నేను రిఫరెన్స్ కోసం ఫోటో చూసుకుంటున్నాను అంతే. ప్రైమరీ సెకండరీ ప్రైమరీ గైస్ కాకపోతే కార్బన్ ఇలాంటి చెత్త వద్దు మనకి. అయ్యి బాబోయ్ ఈసారి వీటి వల్ల ఇంజిన్ అన్న డైరెక్ట్ బాగాలేదు అబ్బాయి ఇది. ఓకే ఇది పెట్టేది జాతం చేస్ బేబీ. రెడ్ రెడ్ ఆరెంజ్ కూడా బాగానే ఉంది. ఆరెంజ్ బాగుంది అన్న. అసలు పెద్ద వెహికల్స్ మనం ఏం పెట్టాం అంటే రేర్ కలర్ ఏ గాడ్జిల్లా అన్న ఇది పెడతాం కేసు. అంటే పోలీసులు మ్యాగ్జిమం బ్లూ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే రెడ్ బ్లూ రెండిట్లో ఏమైనా పెట్టుకోవచ్చు. ఒకటి రెడ్ ఒకటి బ్లూ పెట్టుకుని వచ్చిండే బాగుండు అన్న. ఇంకా అడగయా ఇంకా అడుగు. ఈ రీజన్ చెప్పుకుని జీడీ సిక్స్ ఇంకో సంవత్సరం లేట్ చేస్తాడు అప్పటికి కానీ ముద్రాదు మనకి. ఇప్పుడు కూడా ఫైనల్ డేట్ తెలియదు కదన్నా మనకి. తెలియదు అంటారు అందరూ హోస్ పెట్టేసుకుంటాం నాకు తెలుసు కదా అంటారు చేస్తారా అంటాం చేసేస్తావా చేసేద్దామా అసలే రాక్స్టార్ కదన్నా అది. అది ఇవ్వరు రకరకాలుగా ఉన్నాయన్నారు లివరీలు పోలీస్ వెహికల్ అన్నా. మరి నేను ట్రైలర్లో చూస్తున్నాను గేస్ దాన్ని బట్టి అయితే పైన నంబర్స్ అయితే ఏమి లేవు. అంటే మనం పెట్టించుకో ఇది బాగుంది అన్న కొంచెం మినిమలిస్టిక్ గా. ఆడ లివరీ వైట్ కలర్ వచ్చి కలిసిపోయింది అది కలిసిపోయింది మొత్తం మినిమలిస్టిక్ అంట ఎందుకు ఆస్థెటిక్ అని కాదు ఎస్థెటిక్. సరే గేస్ మనం ఈసారి క్లీన్ గా వెళ్ళబోతున్నాం కాస్త. ఓకేనా మామూలుగా ఉండదు పైన యాక్చువల్లీ ఏం రాలేదు కాబట్టి నేను కూడా ఏం పెట్టట్లేదు ఇక్కడ. సో లెట్స్ గో విత్ దిస్ వన్. పోలీస్ ఎక్విప్మెంట్ ఏంటి అలా చూడండి అన్న ఉంటే అన్న మామూలుగా ఉన్నాం 1.2 ఒరే ఒరే చూడండి అన్న ఒకసారి. ఓ ఇది యాక్చువల్లీ బెటర్గా కనిపిస్తుంది చూద్దాం. ఒరే ఎందుకు రా ఓ పర్లేదు కానీ ఆ లైట్స్ అన్ని వర్కింగ్ చేస్తే హ్యాపీ వర్క్ అవుతున్నాయన్న వర్క్ అయితే హ్యాపీ ఆ అన్న. ఇది నిజంగా వీడు ఈసారి ఎత్తుకో కొంచెం వర్క్ ఎక్కువ పెట్టినట్టు. GT6 మీద వర్క్ చేసిన వెహికల్ తీసుకొచ్చాడే కదా ఎక్కువ ఎఫర్ట్ ఉంది. ఓకే అది అన్ని లైట్లు వెలుగుతాయా? అన్నీ వెలుగుతాయి కానీ అవి వెనకాల వెలుగుతాయో లేవో తెలియదు కానీ ముందర అయితే లైట్లు వస్తాయి. ఓకే అన్న మనం వెనకాల పెట్టి చూద్దాం అన్న. ఎందుకు ముందే వెనకాల కూడా పెట్టి చేస్తాను చేసింది కానీ లేదబ్బా ట్రైలర్లో ఇలా లేదు తొక్కలేకేసి ఆడ అసలు ఎప్పటికొచ్చాడు లైట్లు. చెప్పాలంటే ట్రైలర్ లో స్టాక్ వెహికల్ ఉంటుందన్న. చెప్పండి చెప్పండి ఇంకా. ఓకే ఆ పోలీసు పేదోడు అప్గ్రేడ్ చేసుకోలేదు చెప్పండి ఇంకా లేదు గవర్నమెంట్ పేదే ఆల్రెడీ లైట్స్ కొంచెం ఏమన్నా కార్ తగ్గట్టే వచ్చు కదరా వర్స్ట్ కొనగేసి ఇవి ఖచ్చితంగా చెప్తాను చెవిలిలా ఉన్నాయి. ఓర్రే రే అల్టిమేటర్ రే బ్యాక్ సైడ్ కూడా వచ్చేది నాకు కావాలి. బ్యాక్ సైడ్ కూడా ఎవరే బ్యాక్ సైడ్ ఫోర్త్ చూడండి అన్న ఒకసారి. ఓకే ఇదా అవునన్నా ఏమంత తేడా దీనికి దానికి. ఆహా ముందుకు వచ్చిందా సారీ మ్యామ్. అసలు దీనికి తేడా ఉంది వెనకాలన్న. ఫైండ్ ది డిఫరెన్స్ ఉందా వెనకాల ఒకసారి పైకి అన్న. ఎక్కడే తిప్పే ఛాన్స్ ఇస్తాను కదా ఇది కాదన్నా అన్నా ఏం లేదన్న ఏమి లేదు. అదే కదా ఆయన పర్లేదు పూర్తి పెట్టుకోండి అన్న. నో ఎందుకు నువ్వు పెట్టుకున్నావు అన్న రాజు కాస్ట్ ఏందంటరా అంటే 300 తేడా ఉంది కదరా. సరే కాస్త ఫ్రంట్కి వచ్చి ఇదే బాగుందేమో అనిపిస్తుంది. ఇది మరి ఏదో సౌండ్ బార్ పెట్టినట్టు ఉంది కేసు పైన. సరే ఇదే పెడదాం కేసు ఎక్స్పెన్సివ్ పుష్ బార్ మోడిఫికేషన్ ఇలా అన్ని కార్లకి ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతాం కదరా అన్నా. ఎక్కువ పని చెప్తున్నారన్న వాడికి. యాక్చువల్లీ ఇది లైట్స్ బాగున్నాయి అనుకున్నాను కానీ గ్రిల్ అది చిన్నదైపోయింది. ఓకే దీంతో పోదాం అంటే చివరి వరకు వచ్చి ఏం లేవు. ఇది ఉంది లాస్ట్ బాగుందన్నా. ఇదా
ఇది బాగుందయా? ముందర లైట్ చూడని ఏడొచ్చినాయి ఇదన్న నేను చెప్పింది. ఇది కొద్దిగా బెటర్గానే ఉంది. అవునులేగే మనకి చివరి వరకు వెళ్ళాలబ్బా పుష్పారు, లేకపోతే అసలు బాగోదు. ఇది కొంచెం రేర్ ప్యానల్ గట్టిగానే పండగ చేస్తున్నాం గేసి మనం. ఆ బ్లాగ్ ఏదో సెట్ అయినట్టుందన్నా సెకండరీ. ఇదైతే చాలా డిసప్పాయింట్, చాలా కష్టం. రీస్ప్రే వద్దాం, అది ఇప్పుడెప్పుడైతే తేలే పని చేయదు కాదు, అందుకే లాస్ట్లో పెట్టుకుంటాం అది. ఒరే ఏంట్రా లోపల, ఒరే ఏం మార్చోరా? సీట్లు మారుతాయి లోపల, ఐరన్ రాడ్లు వస్తాయమ్మా అంతే. ఐరన్ మంచాలా ఏంటి, రాజుని చంపాలా ఏంటి? సరే గైస్ లెట్స్ గో విత్ ది ఎక్స్పెన్సివ్ వన్ రూఫ్ కార్బన్ వద్దురా బాబు. అవును అప్పుడు నేనేం చేయాలి, ప్రైమరీ బ్రౌన్ చేయాలా? ఏంటి గైస్ ఇలా చేస్తారు నన్ను? సరే ఇంకా రెప్లికా లేదు దొక్కలేదు మరి అదే కదా. స్కర్ట్స్ సెకండరీకి వెళ్ళిపోదాం, బాగుంటుంది. చూడండి గైస్ రివ్యూ ఎలా ఇస్తున్నాడు, మామూలుగా ఉండదు మరి. ఓ రీ నాయన చాలా బాగుంది గేసి, ఇది అలా సింపుల్గా ఉండాలి మనకి. సో వెళ్ళిపోదాం మరి దీనికి. సస్పెన్షన్ డౌన్ ఆబ్వియస్లీ స్పీడ్ కోసం, కానీ నాకు అసలు నచ్చదు గేసి లుక్. సర్లే సరే ఇదే బాగుంది సస్పెన్షన్. మళ్ళీ ట్రాన్స్మిషన్ రేస్ కావాల్సిందే. ఒరే డబ్బులన్నీ పోతున్నాయి రే, వచ్చేది ఏం లేదన్నా. మళ్ళా GT6 ట్రైలర్లో ఉందని ఒకే ఒక్క కారణంతో కొంటున్నాను గేసి దీన్ని. వీల్స్ టైప్ బాగానే ఉందిగా, వీల్స్ మార్చాల్సిన అవసరం ఏముంది? ఇంకా అవే అన్నా పోలీసు అవే అయితే బాగుంటుంది అన్నా. అయితే బాగుంది అన్న, మారిస్తే చాలా చండాలుగా ఉంటాయి అన్న. నువ్వే చెప్పాలి అది కూడా వీల్స్ గురించి. అది ఈ ఒక్క పాయింట్లో నేనేం చేయలేకపోతున్నాను అన్న, రాజుగారు నేను అనలేకపోతున్నాను. వచ్చినాయి ఓకే, ఇవి అస్సలు బాగాలేదు. సో ఇవే అంటే అంటే మనకి టైప్ ఆఫ్ వీల్స్ దాంట్లోనే ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ పక్క, తిరుగుతున్నప్పుడు కన్ఫర్మ్ ఉండాలి. మనం దీనికి ఆరెంజ్ పెట్టిందండి గేస్ బాగుంటది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే విండోస్, వద్దు లీమో తొక్కలేదు, ఏం బాగోదు కూడా లుక్ నా. లోపల వెళ్తుంది నేనే తెలియాలి అందరికి. ఇంకా రీస్ప్రేలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు, తెలిసిందే కదా. లేదు ఈసారి మీకు చూపిస్తా మేము పడే స్ట్రగుల్ ఏంటో. ఓకే మెటాలిక్ ఫస్ట్ మనం కార్బన్ బ్లాక్ చేసేద్దాం దీన్ని. ఇదే బాగుంది కదా, క్లాసిక్ బ్లాక్ అనుకుంటా గేసి ఇది. అదే బాగుంది, అది ఉంచేద్దాం. సెకండరీ వచ్చేసి మ్యాటు, కమాన్ బ్రౌన్ వేర్ ఆర్ యూ. ఓ లాస్ట్లో ఉండదు అనుకుంటా, కాంపిటీషన్ అది ఇప్పుడు లోకల్ ఉండాలి, భలే ఉంటుంది. అది లుక్కే మారిపోయింది, డార్క్ ఎడుతుంది అన్న, మామూలుగా ఉండదు. ఓకే అన్న. ఎస్ గైస్ దిస్ ఇస్ చాక్లెట్ బిస్కెట్. గ్రీన్ ఒకసారి ఆలివ్ గ్రీన్ గైస్, ఈ వెహికల్ కోసం 6 నెలలు వెయిట్ చేశా. గ్రీన్ చూడండి, ఎంత చిన్న లొంగు. గ్రీన్ బాగానే ఉంది, కాకపోతే కార్లు ఇంకా ఎక్కువ గ్రీన్ రావాలి. ఇది వరస్ట్, ఇది VFX లో మధ్యలో కొన్ని షాట్లు వరస్ట్ నిజంగా. అసలు లైమ్ గ్రీన్ షర్ట్ల వేసి తిరుగుతారు కానీ చండాలం వ్యాక్తు వరస్ట్ అన్న కలర్. పరుగు పరుగు రాజు, ఏంది రాజు ఇంత వరస్ట్ వేసుకొని తిరుగుతున్నావు? బాగుంది గేసి ఇది, కాకపోతే ఇంకా రావాల్సింది. పిలిచినారా? లేదా మామూలుగానే మాట్లాడుకుంటున్నాము. ఇదే 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 ఇది దీనికి వెళ్ళిపోదాం అంతే గేసి. సో ఇక్కడతో మనకి కంప్లీట్ చేస్తాం సక్సెస్ఫుల్గా. లెట్స్ గో అవుట్, ఎగ్జిట్ ద వాటర్ బ్లాక్. ఇప్పుడు నన్ను ఎవరు ఏమన్నారు, బ్లాక్ బ్లాక్ ఏ చూపిరా, బ్లాక్ బాయ్ బాయ్. మోసం లైట్స్ పని చేయట్లేదు అబ్బా. అన్నా ఈ కొట్టండి అన్నా. కాదు అది కాదు, ఈ చిన్న చిన్న లైట్లు పనిచేస్తాయి అన్న, అవే అన్నా చూడండి సైడ్కి లైట్లు వచ్చినాయి. ఈ కాదయ్యా పైన,
ఓకే అది కార్ స్పెట్స్ పెట్టినట్టు ఉంది అది ఎలిగితే అన్నావు కదా అది సెన్సార్ అనుకుంటా అన్న ఒకసారి దగ్గర నుంచి చూడండి అన్న సెన్సార్ అనుకుంటది బండి చూడండి ప్రూఫ్లు అన్నాయి అది బాంబులు పేరకుండా పెడతారు కదన్న ఒకసారి కార్ దిగి ఫస్ట్ పర్సన్ నుంచి చూడండి అన్న అయినా అయి ఉండొచ్చు ఫస్ట్ పర్సన్ కెమెరాలోనే కెమెరా కెమెరాస్ కెమెరాస్ ఎస్ కెమెరాస్ కెమెరాస్ అన్న ఓకే గైస్ మొత్తానికి అయితే ఇలా వచ్చేసాం సిటీలోకి పెట్రోలింగ్కి అంటే పెట్రోల్ కొట్టించడానికి కాదు తిరుగుదాం కాదు ఎందుకంటే తయారే నువ్వు కాదు మీ ఇద్దరులో ఎవరికే యాస్ కలిసింపుల్ అది జేఎంకే కన్నా ఏ అంత బాగుంది ఓ బాగుంది అంటే అప్పుడప్పుడు జరుగుతుంటే సో ఇది మనకి ఇంటీరియర్ వచ్చేసి చూసారు కదా ల్యాప్టాప్ ఇవన్నీ ఇచ్చారు కానీ ఏమి మంచి ఏమి తెలిసింది కదా చూస్తే 2 వర్స్ట్ ఉన్నాయి GT6 లో ఎలా ఉంటే ఎగ్గర అంటారు కన్ఫర్మ్ డౌట్ లేదు దాంట్లో టెక్స్చర్స్ మాత్రం 2 వర్స్ట్ ఉన్నాయి ఇక్కడైతే ఇంకా క్వాలిటీగా చేయొచ్చు వాడు ఓకే ఎఫర్ట్ గురించి మాట్లాడతాం ఇక్కడ మనం సరే నాకు తెలిసి అంత స్పీడ్ ఒకటే ఉంటుంది లెట్స్ గో అన్న ఒక ఇంపౌండ్ రేస్ పెట్టి చూద్దాం అన్న ఇంపౌండ్ రేస్ కాదు ఆ పదండి పోలీస్ స్టేషన్కి అంటే అలా పట్టుకుంటారా తీసుకుంది పోలీస్ జాబ్ రాలే అన్న కాదయ్యా వైసీపీలో టాక్సీ ఎక్కితే టాక్సీ డ్రైవర్ అయిపోతాం అంబులెన్స్ ఎక్కితే అంబులెన్స్ డ్రైవర్ అయిపోతాం ఎక్కడ పోయాంతే పోలీస్ ఎక్కువ పోలీస్ డ్రైవర్ నీకేమేంద్రరాజు రూల్ బిల్లో గట్ట తిరిగి ఓడివి అలవాటు అంతే కదా యూట్యూబ్ లో వీడియో చేయకపోవడం కూడా కారణం అదే గైస్ ఎప్పుడైనా వీడియో రాకపోతే ఏంటి రోల్ ప్లేలో ఉన్నావా అని చెప్పి కామెంట్ చేయండి సరిపోతుంది ఇంకా డ్యూటీ స్టార్ట్ చేసేద్దాం గీస్ అవును వేపంత వెళ్తే ఒక లెవెల్ ఉంటుంది అబ్బా పోలీసుగా ఒరే డోర్ తాళాలు ఇవ్వలేదా నీకు రాజు ఇచ్చినా తాళాలు హలో ఒరే ఫస్ట్ డే రా ఇది సార్ నాకేం సంబంధం లేదు సార్ నాకేం సంబంధం లేదు ఇంకేమన్నా పోలీస్ స్టేషన్ లెట్ గో ఇంటి దగ్గర అక్కడ సైడ్ ఉంది కదన్న ఒకటి అదే మన ఆఫ్లైన్ లో టౌ ట్రక్కింగ్ చేసాం చూసిన ఓకే ఓకే లెట్స్ గో రే పోలీస్ వెహికల్ తీసుకొచ్చాను రా గేట్ ఓపెన్ చేయరా రే పరుగు పోతురా రే మా ఓల్ ముందు రే ఇదిగో అయ్యా నా కారు నుంచి ఎక్క గేట్ ఎక్కిపో ఓకే అన్న అది రమణ ఎయ్ వాళ్ళు కొనలేని కార్లు మనం కొనేసాను కుళ్ళు నా తొక్కలే ఎవరికి భయపడతా సార్ రండి రండి సార్ రాజీయే మొత్తం నీ వెహికల్ రా పవర్ఫుల్ పనికి వాళ్ళు తప్పుతావు ఏంట్రా వాళ్ళని మొత్తం కమాన్ వాళ్ళని గుద్దు రాజు అక్కడ ఒరే ఒరే షార్ట్ గన్ రా తీరే కాదు షార్ట్ గన్ అది మరి రెండు దెబ్బలో పోతాం తప్ప వచ్చేసాడు ఓ నేను అయిపోయినా ఓకే బతుకు జీవుడా
అన్నా ఎదిలో ఉన్నా భగవంతుడా ఎక్కడన్నా సూపర్ గైస్ కాదు నీది తీసుకున్నారా వెహికల్ ఇంపోర్ట్ చేస్తారా రే గుద్దివాళ్ళు ఎవరు తెలియట్లేదు రే మీ సైడ్ లాపుకోండి రండి సార్ ఏంట్రా ఏంటి కాదు ఓ ఓకే నువ్వు మరి సైడ్ లాపుతున్నాను కాదు పోలీసులతో రచ్చ మామూలుగా ఉండదు కేసు అది ఓ పోలీసు నువ్వు వెళ్ళవయ్యా సైరన్ సైరన్ ఆపమన్నాను కదా నన్ను చంపేశారన్నా చచ్చిపోయావా పోలీసులు మామూలుగా యుద్ధం చేయలేదు అన్న నా మీద అయితే నా కారు పట్టుకొస్తా ఉంటున్నాను రాజు ఆగు నా పక్కనే ఉంది నేను తీసుకొస్తానప్పా ఎక్కడ ఉంది నేను తీసుకొస్తున్నా ఇదే లైన్ లో ఉన్నా అన్న వస్తున్నా మాకు ఉన్నాయి కట్ట విషయాన్ని తెప్పించే బాధ్యత మాది ఓకే ఆ బాధ్యత మేము తీసుకున్నాం సర్లే కేసు మనం పోలీసుల దగ్గర నుంచి ఇంకా ఎస్కేప్ అయిపోదాం బాయ్ రాజు రాయ లేదు వదిలేదే లేదు అయితే ఈ కారులో ఉండాలి కదయ్యా పేర్కొన్నాం వై యూ ఓన్లీ డిఫరెంట్ లేకపోతే యూ డిఫరెంట్ ఫ్రమ్ ది బిగినింగ్ ద బినింగ్ అన్న వాడు చూడండి అన్న వాడు నెంబర్ వన్ హ్యాకర్లకు పోతున్నాడు అన్న అదే అదే అట్టు పట్టుకోండి అన్న కాదు అదే ఫాస్ట్ ఉందండి నాకు అదే అనిపిస్తుంది అన్న ఎవరు పంచర్ చేస్తారు బలి చెప్తావు కాదు ఒకసారి బ్రేక్ కొట్టండి అన్న ఇది సైరన్ అన్న ఎట్లా వస్తుందో ఏ పోయిందా ఇడికి రండి అన్న ఒకసారి ఓకే మీరు ఆపేయండి అన్న ఈ సైరన్ ఇది మనకు తెలిసిందే అది విచిత్రంగా ఉంటుంది అవునా కొయ్యాలా కొయ్యకూడదు అన్నట్టు వస్తుంది కదా ఇది ఎస్ కేస్ మొత్తానికి ఏదో వచ్చేసాం జాబ్ తీసుకున్నాం మొత్తానికి మొత్తానికి ఏదైతేనే సెటిల్ అయిపోయావు ఒరే నేను ఈ కొట్టింది నీకు కదరా రే సైరన్ కరా అంటే అన్న లోపలికి ఎలాగ వెళ్ళారు కదా నాకు తిప్పి తిప్పేసిరండి అన్న కార్ పెట్టి ఇచ్చాడు మనకి చూపు సూపర్ నేను నేనేమో ఇప్పుడు కాకు పెట్టాల్సిన చోటు కారు పెట్టాను కారు పెట్టాల్సిన చోటు కాకు పెట్టాను సూపర్ ఇప్పుడు అదే తట్టింది అన్న కాకు పెట్టు కేసు కాకు పెట్టు ఓకేనా మనకి ఇన్ గేమ్ లో చూసుకుంటే అది మామూలుగా ఉండ స్పీడ్ మనతో ఆ లేడీ షాక్ అయిపోతుంది షాక్ ఇస్తే షేక్ అయిపోతావు బాబరే థ్యాంక్స్ రా బాబు ఏదో ఒకటి క్లాతింగ్ అది వర్స్ట్ గైస్ ఇప్పుడు రాజుగడ్ నొక్కుతాడేమో అన్నా వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ జిమ్మీ పిచ్చాడు తిరుగుతున్నాడు అక్కడ మరి అంత చివరకు పోవాలండి కారు వచ్చింది రాజుకి ఫోర్ సెకండ్ గ్యాప్ ఇస్తే పోయి అదే అనుకుంటా ఎక్స్పీ వచ్చిందన్నా పాండగో
ఫోర్ సెకండ్స్ దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ బయటకు వచ్చా బయటకు నీకు రాలేదు ఇంకే రాదు అది ఎస్ అని స్పిన్ వచ్చిన తర్వాత ఫోర్ సెకండ్స్ గ్యాప్ అవ్వాలి ఓకే అన్న రాదేం కదా క్లాతింగ్ దేవుడా క్లాతింగ్ క్లాతింగ్ ఏమొచ్చింది మిస్టరీలో 2500 ఆర్పి అన్న పర్లేదు అని చెప్పి అనుకో మొత్తానికి రాజు కారు కూడా ఏడేయి సార్ కారు ఇచ్చేస్తారా మేము తీసుకెళ్ళిపోతాం కారు ఇచ్చారు సార్ ఈసారి నుంచి మనం పోడియం వెహికల్ విన్ అవ్వడానికి ట్రై చేద్దాం గేస్ అది ట్రిక్ ఉంటుంది లెట్స్ ట్రై గైస్ అంటే అప్పట్లో మనం చేసాం ఫస్ట్ టైం అయితే అది అనుకోకుండా వచ్చేసింది తర్వాత ట్రిక్లు పోలయ్యా ప్రతిసారి పని అవుతుంది అయినది ఓకే సో ఇది గైస్ మొత్తానికి వీడియో చెప్పి వచ్చేసి సో చెప్పండి మొత్తానికి మన కారు గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తాను నిమిషం అయితే పక్కన లైక్ చేయండి మంచి చల్కం సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి సో దాట్స్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ ప్లే అయిపోతుందయ్యా. ఏ పెట్రా మార్టిన్ మాద్రాజు ట్రెవర్ని అడిగేవా నా సంబంధం లేదు అదే అసలు నిమిషం కుదురుండ్రయ్యా బిట్ట మంజురీ లాగా నా దుంప తెంపేస్తున్నారయ్యా మీరిద్దరు మీ ఇద్దరు దుంపదాగా ఇది బాగుందమ్మా.